కుక్కి ఇనప కుక్కి చాకులా ఉంటుంది. ఈ కుక్కి ఇలా కుచ్చేసి ఈ ఈ కారాగారం బయట వైపు వేలాడదీస్తారు. ఇక్కడి నుంచి రక్తం కారుతుంటుంది, కానీ మన కుళ్ళిన మాంసం చీము రక్తం మొత్తం ఉంటుంది. అయితే తీసుకెళ్ళి అందులో పడేస్తారు. ఆ మాంసం ఆ రక్తం ఎవరిది అనుకుంటున్నారు? మనుషులు. భోజనం అక్కడికి పంపుతారు. ఆ రక్తంలో ఆ మాంసంలో ఆ ఆ చీములోనే పడి వాడు అదే భోజనం తినాలి. అలా హై వర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కడప జిల్లాలో జమ్మల్మడుకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండికోటలో ఉన్నానండి. గండికోటలో ఎక్కడ ఉన్నా అంటే గండికోటలో ఉన్నటువంటి కారాగారంలో ఉన్నానండి. ఈ కారాగారంలో వేల మంది కుంగి కృషించి మరణించిన వాళ్ళు ఉన్నారు. అసలు గండికోటలో విధించే శిక్షలు అన్న పదానికే వేరొక అర్థం ఉంటుంది. ఎలా అంటే ఎంత కఠినంగా ఉండేటంటే ఇక్కడ శిక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఇలా ఉంటుంది కదా పీక, ఒక కుక్కి ఇనప కుక్కి చాకులా ఉంటుంది. ఈ కుక్కి ఇలా కుచ్చేసి ఈ కారాగారంకు బయట వైపు వేలాడదీస్తారు. ఇక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటుంది, కానీ మరణించడు. జస్ట్ ఈ ఆ కుక్కి ఈ నోట్లోకి వస్తుందండి. ఇలా వేలాడదీస్తాడు అంటే అప్పుడు ఎవరైనా తప్పు చేయాలంటే భయంతో గజగజ వణికే వాళ్ళంటారు. ఇక అది ఒకటైతే మరొకటి చూపిస్తాను చూడండి. మీకు ఎంత దారుణం అంటే అసలు ఇదిగో మీకు నా బ్యాక్ సైడ్ బ్లాక్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక ఎట్లా అంటే లోపలికి ఉంటుందండి, లోపలికి ఒక గుంతలాగా ఉంటుంది. 50 అడుగుల లోతు ఉంటుంది. 50 అడుగులు ఉంటుందిలే, మినిమం 50 ఉంటుంది. 50 అడుగుల లోతులో కుళ్ళిన మాంసం చీము రక్తం మొత్తం ఉంటుంది. అయితే తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. ఆ మాంసము ఆ రక్తం ఎవరిది అనుకుంటున్నారు? మనుషులది. మనుషుల రక్తం మాంసం కుళ్ళిన ఆ చీములో పడేస్తే వాడు అలాగే కృషించి కుంగి అక్కడికే. ఇప్పుడు మరి వానికి భోజనం అనొచ్చు, భోజనం అక్కడికే పంపుతారు. ఆ రక్తంలో ఆ మాంసంలో ఆ చీములోనే పడి వాడు అదే భోజనం తినాలి. అలా భోజనం చేయలేక చనిపోయే వాళ్ళంట. అసలు తలుచుకుంటేనే ఒళ్ళంతా భయంతో వణుకుతుంది. అంటే ఒక తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధించే వాళ్ళకి తెలుసా? ఇదో ఈ గండికోటలో. ఇక తప్పు చేసిన వాడి చర్మం గొలిచేసి ఉప్పు కారం చల్లేవాళ్ళు. ఇదో ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ గోడల ఈ 4 గోడల మధ్యన ఇవన్నీ జరిగాయి అని చెప్తారు. ఓకేనా? అయితే ఉప్పుకారం చల్లేస్తే వాడు చేపలాగా అలాగే ఎండి చావాలి. అన్నం పెడతారు, ఖచ్చితంగా పెడతారు అన్నం, కానీ తినలేడు కదా. అలాంటి పరిస్థితులు ఆడ తింటారు. ఇంకా ఎన్నో ఘోరమైనటువంటి శిక్షలు అయితే ఈ గండికోటలో ఉన్నటువంటి ఈ కారాగారంలో జరిగాయి. అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. అలాగే ఈ గండికోటలో ఉన్నటువంటి ఈ కారాగారాన్ని నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక వెళ్దాం. ఇదేనండి గండికోటలో ఉన్నటువంటి కారాగారం, జైల్. తప్పు చేసిన వాళ్ళు ఉచ్చ పోసుకునే వాళ్ళంట. అటు సైడు ఇటు సైడు ఉన్నాయి చూడండి, అదో గదుల్లాగా ఉన్నాయి. ఏది డోర్ లాగా అటు ఇటు చైన్లు వేసి అక్కడ కట్టేస్తారు అని చెప్తారండి. అటు ఇటు చేతులకు చైన్లు వేసి అక్కడ కట్టేస్తారంట. భయంకరంగా కొడతారంట తప్పు చేసిన వాడిని. తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే చాలు వాడు, ఇంకా వాడి ప్రాణాల మీద వాడు ఆశ దులుకోవడమే. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పావురాలు తిరుగుతున్నాయి. ఇదో ఇదే కారాగారం, గదులు గదులుగా ఉన్నాయి చూడండి. ఇది బయట వైపు 2వ గేటు అండి. లోపల చూసారా?
రండి, బాగుంటుంది. పోయారా? చూడండి, భయంకరంగా ఉంది చూడండి. ఇదిగో ఇలాంటి దాంట్లో చనిపోయిన వాళ్ళని తీసేవాళ్ళు కదంటే, ఇలాగే కుళ్ళి 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 కుళ్ళిన మాంసంలా తయారైతే అందు ఇందులో తీసుకొచ్చి పడేస్తారు. అంటే పరిస్థితి చూడండి, తప్పు చేయాలంటే ఎంత భయపడతాడు. ఇది పూడిపోయింది ఇంకా. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గండికోటలో ఉన్నటువంటి బందీఖానా లేదా కారాగారము, జైలు. సో మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గండికోటకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, పునాదులు లేకుండా కట్టినటువంటి కోట అండి. అర్థమవుతుందా? మామూలుగా ఏదైనా కట్టాలంటే పునాదులు తీసి బలంగా లోపలికి స్ట్రాంగ్గా కడతారు, కానీ ఇక్కడ పునాదులు లేకుండా చాలా దృఢమైన రాతిని ఉపయోగించి రాతి పైన కట్టినటువంటి కట్టడం. ఎందుకు పునాదులు లేకుండా కట్టాల్సి వచ్చింది అంటే, ఇది ఎంత కూడా కొండ ప్రాంతం అండి, ఎర్రమన్ను ఇది అంతా కూడా, ఎర్ర బండ ఎర్ర రాయి అని చెప్తారు. ఆ రాతి పైన ఆల్రెడీ కొండ, అది కూడా ఆ కొండ కూడా బలమైన రాయి ఉండడం వల్ల రాతిపైనే నిర్మించారు ఈ కోటను. మీరు చూస్తున్నారు కదా, ఇది జైలు. గండికోట సామ్రాజ్యంలో ఈ జైలుకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఈ గండికోట సామ్రాజ్యంలో తప్పు చేయాలంటే చాలా భయపడేవాళ్ళు. అంటే వాళ్ళ పరిపాలన, ఆ రాజుల పరిపాలన, అంటే నవాబ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే అనేది పక్కన పెడితే, ముందు పరిపాలన చాలా స్వచ్ఛంగా ఉండేది. ఈ వీడియోలో పూర్తి హిస్టరీ అయితే చెప్పను, మీకు జైలు టూర్ చూపిద్దామనే ఈ వీడియో చేస్తున్నానండి. లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం క్లియర్గా నేను లోపలికి వెళ్ళాక మొత్తం క్లియర్గా చూపిస్తాను. మనం ఈ కారాగారంలోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, మిడిల్లో ఒక ద్వారాలు, మూడు ద్వారాలు ఉంటాయండి. ఓకేనా? ఇదో కేవలము ముందు వైపు నుంచి వెనుక వైపు నుంచి వెలుతురు వస్తుంది, సైడ్ నుంచి వెలుతురు రాదు. సైడ్లో ఉండే గదులు ఉన్నాయి కదా, అంటే లోతుగా నిర్మించబడిన గదులు అని చెప్పచ్చు. లోతుగా అంటే బాగా లోతుగా ఉండి గది లోపలికి ఉంటుందండి, దాన్ని పడేసి పైకి రాలేదు. అయితే పైనుంచి ఓన్లీ సూర్యరశ్మి మాత్రమే, సూర్యకిరణాలు మాత్రమే పడతాయండి ఆ గదులలో. లోయల్లాగా ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే లోయలాగా. ఓకేనా? చూడండి, అందులోనే ఈ గదిలో మళ్ళీ గదులు, అటు సైడు రెండు గదులు, ఇటు సైడు రెండు గదులు, ఇలా ఉంటాయి అన్నట్టు. లోపల మాత్రం బాగా చీకటిగా ఉంటుంది, మనం గమనించవచ్చు. ఇది బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తురు. అట్లా లోపలికి వెళ్ళినట్టయితే కేవలం పైనుంచి మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు, అంటే వెలుతురు మాత్రం పడుతుంది, సూర్యుడు కూడా కనబడ్డు, పైనుంచి వెలుతురు మాత్రం పడుతుంది అది ఆ గదులలో. ఆ గదులలోనే తప్పు చేసిన వాళ్ళని శిక్షించేవాళ్ళని చెప్తారు. ఇది బ్యాక్ సైడ్. ప్రస్తుతానికైతే పొలం అయితే పండిస్తున్నారు. బ్యాక్ సైడ్ స్టెప్స్ అయితే ఉండవండి, అక్కడి నుంచి ఒకవేళ దిగాలనుకున్నా కింద పడి చనిపోతారు సింపుల్గా. చూడండి రాతిని, చూడండి చాలా అద్భుతమైన రాయి అని చెప్పచ్చు. ఇదే పూర్తి సమాచారంతో మరొక వీడియో నేను ఖచ్చితంగా పెడతానండి. కాకపోతే ఎక్కువసేపు పెడితే మన వీడియోస్ ఎక్కువ చూడడం లేదు, ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అలాగే ఎక్కువసేపు చూడట్లేదు. అందుకే చిన్నగా నేను కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా?
ఇది జెల్టు. చూడండి చాలా ఎంత బాగుందో, విశాలంగా ఉంటుంది లోపల గదులు గదులుగా. ఇది టాప్.